వివరాలు చూద్దాం. షేక్పేట్ ఎంఆర్ఓ బదిలీ వ్యవహారంపై దుమారం రేగుతోంది. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఒత్తిడితోనే బదిలీ చేశారని రెవెన్యూ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించేందుకు మేయర్ నిరాకరించగా ఆమెకు కక్ష సాధించాల్సిన అవసరం లేదని అన్నారు ఎమ్మెల్యే దానం నాగేంద్ర. మేయర్ పీఠం ఎక్కారో లేదో గద్వాల విజయలక్ష్మి వార్తలకెక్కారు. ఆమె వ్యవహార శైలి అప్పుడే చర్చకు దారితీస్తుంది. గతంలో విజయలక్ష్మిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన షేక్పేట ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డిపై బదిలీ వేటు పడటం కలకలం రేపుతోంది. బంజారా హిల్స్ పరిధిలో కుల ధృవీకరణ ఆదాయ సర్టిఫికెట్లు ఇవ్వాలని షేక్పేట ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డితో గతంలో విజయలక్ష్మి వాగ్వాదానికి దిగారు. అప్పట్లో శ్రీనివాస్ రెడ్డిని విజయలక్ష్మి తిట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత తన విధులకు ఆటంకం కలిగించారంటూ విజయలక్ష్మిపై ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనం రేపింది. అయితే మేయర్ పీఠంపై కూర్చోగానే విజయలక్ష్మి తొలివేటును శ్రీనివాస్ రెడ్డిపై వేసి పంతం నెగ్గించుకునే పనిలో పడ్డారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కక్షతోనే ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డిని బదిలీ చేయించారనే ప్రచారం జరుగుతుంది. తనకు అనుకూలురైన వెంకట్ రెడ్డిని నియమించేలా చేశారంటున్నారు. పైకి సాధారణ బదిలీగా కనిపించినా రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. దీనిపై స్పందించేందుకు మేయర్ నిరాకరించారు. అయితే ఇందులో విజయలక్ష్మికి ఏం సంబంధం లేదంటున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్. అసలు దురుసుగా మాట్లాడి మీరు ఏంది అన్నట్టు మాట్లాడితే అది కొంచెం వేరే రకంగా వచ్చింది కాబట్టి వ్యక్తిగతంగా అలా ఆఫీసర్ల మీద మాకేం ఎవరికే కానీ గద్వాల్ విజయలక్ష్మి గారికి ఏం కక్ష ఉండదు, ఎవరికైనా ప్రజాప్రతినిధి ఉండదు. ప్రజా సమస్యలు మా దృష్టికి వచ్చినప్పుడు తీసుకుపోయేటువంటి బాధ్యత మాకు ఉంది కదా, అందులో భాగంగానే ఆమె వెళ్ళింది. అంతకుముందే కంప్లైంట్స్ ఉన్నాయి, అంతకుముందే మా గౌరవ మన రాజ్యసభ సభ్యులు కూడా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మా నోటీస్ ప్రకారం మేము చూడలేదు, ఐ మే బి రాంగ్, తప్పుంటే నేను రెక్టిఫై చేసుకుంటాను. మాకు తెలిసి కలెక్టర్ గారు ఆమెకు ఆల్రెడీ షోకాస్ నోటీస్ ఇచ్చిందని మాకు తెలిసింది. వ్యవహారం సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నప్పటికీ సోమవారం మధ్యాహ్నం వరకు తన బదిలీకి సంబంధించి అధికారిక ఉత్తర్వులు అందలేదన్నారు ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి. అది చిన్న ఇన్కమ్ సర్టిఫికెట్ రిజెక్షన్ గురించి ఫోన్ చేయడం జరిగింది, పంపించమన్నాను. కానీ మీరు ఇట్లా రిజెక్ట్ చేస్తున్నారని అన్నది అంటే విఆర్ఓలు లేకపోవడంతో ఒక ఆర్ఐ చూస్తున్నాడు, దాంతో కొంత ఇబ్బంది ఉన్నది, ఎవరైనా ఉంటే మా గ్రీవెన్స్ ఉంటే పంపించండి చేస్తామని చెప్పాను. కానీ సమాధానం నచ్చలేదు దాంతో. ఇంకా అఫీషియల్గా ఎటువంటి కాపీస్ నాకు రీచ్ కావలేదు, వాట్సాప్లో చూసింది. దీనిపై స్పందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేయర్ విజయలక్ష్మి కావాలని టార్గెట్ చేసి ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డిని బదిలీ చేయించారని మండిపడుతున్నారు రెవెన్యూ ఉద్యోగ సంఘాలు. పదవి దక్కగానే అహంకారం ప్రదర్శిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. హైదరాబాద్లో లోకల్ రైళ్లు పట్టాలెక్కడం లేదు. కోవిడ్ ఎంట్రీ తర్వాత షెడ్ల నుంచి బయటకు రావడం లేదు. దీంతో ప్రయాణికులకు సమస్యలు తప్పడం లేదు. ఎంఎంటీఎస్ రైళ్లు మళ్లీ ఎప్పుడు ట్రాక్ ఎక్కుతాయా అని గ్రేటర్ వాసులు ఎదురు చూస్తున్నారు. జంట నగరాల్లో ఎంఎంటీఎస్ రైళ్లు పట్టాలెక్కడం లేదు. కరోనా ఎంట్రీ తర్వాత షెడ్లకే పరిమితమయ్యాయి. దక్షిణ మధ్య రైల్వేకు కేంద్ర బిందువైన సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వివిధ మార్గాలకు గతంలో వందల సంఖ్యలో ఎంఎంటీఎస్ రైళ్లు పూత పెట్టాయి. కానీ ఎంఎంటీఎస్ రైళ్లు ఇప్పుడు నడవడం లేదు. అతి తక్కువ ధరతో తక్కువ సమయంలో ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసిన రైళ్లు కరోనా ఎఫెక్ట్తో అందుబాటులో లేకుండా పోయాయి.
మెట్రో ఆటో ఛార్జీలతో పోల్చితే ఎంఎంటిఎస్ రైళ్లలో ఛార్జీలు తక్కువ. దీంతో చాలా మంది ఎంఎంటిఎస్ రైళ్లను ఆశ్రయిస్తుంటారు. కరోనాకు ముందు ప్రశాంతంగా రాకపోకలు సాగించిన ప్రయాణికులు 10 నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంఎంటిఎస్ సేవలను తిరిగి అందించగలిగితే ప్రజలకు ప్రయాణ అవస్థలు తొలగిపోతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎంఎంటిఎస్ నడవలేక మేం బస్సులో ట్రావెల్ చేస్తున్నాం. దానివల్ల టైం కూడా చాలా అవుతుంది, ఇంకా ట్రాఫిక్ కూడా ఉంటుంది. ఎంఎంటిఎస్ వల్ల కాస్ట్ కూడా తగ్గుతుంది అండ్ టైం కూడా సేవ్ అవుతుంది. మాకు 10 మంత్స్ నుంచి చాలా స్ట్రగుల్ అవుతున్నాం. ఎంఎంటిఎస్లు నడుస్తలేదు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మార్కెట్ పోవాలా రావాలంటే అవుతలేదు మాకు. ఇంకా మా ఊరు పోవాలంటే బస్ కిరాయా అది అయితే అవుతలేదు మాకు. మార్కెట్ గీట పోవాలంటే అవుతలేదు, చాలా ఇబ్బంది అవుతుంది. కరోనా నిబంధనలు పాటిస్తూ సెప్టెంబర్ 7 నుంచి మెట్రో మళ్లీ పరుగులు తీస్తుంది. సెప్టెంబర్ 25న సిటీ బస్సులు మొదలయ్యాయి. అన్ని వర్గాలకు అనుకూలంగా సురక్షితంగా ఉండే ఎంఎంటిఎస్ రైళ్లను ఇప్పటికైనా పునఃప్రారంభించాలని ప్రజలు కేంద్రాన్ని కోరుతున్నారు. ప్రజా రవాణా సరిగా లేక ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. 10 నెలలుగా ఎంఎంటిఎస్ రైళ్లు తిరగడం లేదు. ఆర్టీసీ బస్సులు కూడా అంతంత మాత్రంగానే నడుస్తున్నాయి. దీంతో ప్రైవేట్ వాహనాలకు అధిక ఛార్జీలు పెట్టలేక ప్యాసింజర్స్ కష్టాలు పడుతున్నారు. జర్నీ చేయాలంటేనే జంకుతున్నారు. చాలా మంది సొంత వాహనాలపై ప్రయాణించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు ఎంఎంటిఎస్ నడిస్తే మాకు కూడా అప్ అండ్ డౌన్ అయితే ఉంటారు, కస్టమర్స్ వస్తారు పోతారు, మాకు కూడా కస్టమర్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఎంఎంటిఎస్ నడవకపోవడం వల్ల ఉట్టిగా కూర్చోవాల్సి వస్తుంది. వాళ్ళు సెల్ఫ్ వెళ్ళిపోతున్నారు, డ్రైవింగ్లో కానీ సెల్ఫ్ కార్లు అలా అట్లా వెళ్ళిపోతారు. ఎంఎంటిఎస్ నడిస్తే హైటెక్ సిటీకి వెళ్ళొచ్చే వాళ్ళు పోయే వాళ్ళు అప్ డౌన్ ఉంటారు, వాళ్ళకు డ్రాప్ చేయడం కానీ పికప్ చేయడం కానీ ఇది జరుగుతుండే. ఎంఎంటిఎస్ లేదు కాబట్టి మాకు కూడా ప్రాబ్లం అయింది. హైదరాబాద్లో ఇప్పటికే బస్సులు స్టార్ట్ అయినాయి, మెట్రో రైలు స్టార్ట్ అయింది, విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి, అన్ని ఆర్థిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నప్పటికీ లోకల్ రైళ్లను ప్రారంభించడానికి ఏమి ఇబ్బంది వచ్చింది? రైల్వే శాఖ కానీ కేంద్ర ప్రభుత్వం దీని మీద ఇప్పటికి సమాధానం చెప్పకుండా దాటవేస్తూ ఆ రకంగా కాలం గడుపుతున్నారు. ఇంతమంది ప్రయాణం చేసి అత్యంత చౌక ప్రయాణం, సామాన్యుడు ప్రయాణం చేసే సాధనం, మరి ఎంఎంటిఎస్ని ఇంత ఓపెన్ చేయకపోవడానికి కారణాలు ఏంటంటే ఏం సమాధానం చెప్పరు? జంట నగరాలు, శివారు ప్రాంతాల ప్రజలకు ఎంఎంటిఎస్ రైళ్లు ఎంతగానో ఉపయోగపడేవి. కేవలం 15 రూపాయల టికెట్ తో 40 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సదుపాయం ఉండేది. ఇన్ టైంలో గమ్యాలకు చేరుకునే అవకాశం ఉండేది. ఐటీ ఎంప్లాయీస్, సాధారణ ఉద్యోగులు, చిరు వ్యాపారులకు ఎంఎంటిఎస్ రైళ్లే ఆధారం. లాక్డౌన్ తర్వాత సిటీలో మెట్రోకు అనుమతి లభించినా ఎంఎంటిఎస్ కు మాత్రం ఇంకా పర్మిషన్ రాలేదు. కొన్ని సిటీల్లో లోకల్ ట్రైన్స్ నడుస్తున్నాయి. అయితే హైదరాబాద్ లో మాత్రం సర్కారు అనుమతి కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. 2020 మార్చి 16 నుంచి అంటే దాదాపు 10 నెలలుగా ఎంఎంటిఎస్ సేవలు నిలిపివేయడంతో ఎంఎంటిఎస్ మీద ఆధారపడి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఎంఎంటిఎస్లో ప్రయాణించడం చాలా తక్కువ ఖర్చుతో కూడిన పని, కానీ ఇప్పుడు బస్సులో ప్రయాణించడం వల్ల ఎక్కువ పే చేయాల్సి వస్తుందని ఇక్కడ ఉద్యోగులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు చెప్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఎంఎంటిఎస్ సేవలను త్వరగా పునరుద్ధరించాలని వీళ్ళు కోరుతున్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ లక్ష్మీకాంత్ సాగర్, ఈమె ఆంధ్రజ్యోతి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గంటలో కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి పలువురు సెలబ్రిటీల నుంచి మంచి స్పందన లభిస్తోంది. చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, సంజయ్ దత్, రోజా సహా పలువురు సెలబ్రిటీలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామన్నారు. అందరూ కోటి వృక్షార్చనలో పాల్గొనండి. ఒకే రోజు ఒకే గంటలో కోటి మొక్కల్ని నాటే కార్యక్రమంలో మీరు పాల్గొనండి. మేక్ ఇట్ ఏ గ్రాండ్ సక్సెస్. కేసీఆర్ గారికి హరిత కారు ఇవ్వండి. అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రం నాకేమిచ్చింది అని కాదు, ఈ రాష్ట్రానికి నేనేమిచ్చాను అని ఆలోచిస్తున్నారా? అయితే రండి, మన భావితరాల కోసం గ్లోబల్ వార్మింగ్ మరియు కాలుష్యాన్ని తగ్గించే ఉన్నతాశయంలో మనవంతు ప్రయత్నంగా ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా జరుగుతున్న కోటి వృక్షార్చనలో పాల్గొందాం. ఒక్కొక్కరం 3 మొక్కల్ని నాటుదాం. ఈ నెల ఫిబ్రవరి 17వ తేదీ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మన తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో కలకలాడాలని వారి ఆకాంక్ష, కోరిక. అందుకుగాను మనం అందరం గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ సంతోష్ గారి ఆధ్వర్యంలో ప్రారంభమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంబంధించి జరుగుతున్నటువంటి కార్యక్రమం కోటి వృక్షార్చన అందులో భాగస్వాములు అయ్యి మొక్కలు నాటుదాం, వాటిని మన సీఎం గారికి కానుగ అందిద్దాం. అందరం కలిసి మొక్కలు నాటుదాం, వాటిని పరిరక్షించే బాధ్యతలు కూడా స్వీకరిద్దాం. సార్, వన్స్ అగైన్
We wish you a happy birthday. God bless you, sir. Minister KCR gari janmadina sandarbhanga koti vrikshartula oke roju oke gantalo koti mokkalu nate karyakramam chaala goppa karyakramam idi naaku telisi prapanchamlone atu aridaina karyakramam ayyuntadi okkalu moodu mokkalu natali anedi ee sandarbhanga తీసుకున్న డెసిషన్ ఇది మంచి కార్యక్రమం ఇది మనందరం పాల్గొందాం మీ అందరికంటే ముందు నేను కూడా పాల్గొంటున్నాను కాబట్టి నా ఈ మెసేజ్ చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ క్రోర్ చెట్లు వన్ డేలో లేదు, వన్ క్రోర్ చెట్లు వన్ అవర్లో నాటు, అండ్ అది కూడా అది ఒక స్పెషల్ రోజున చేపట్టారు. అది మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పుట్టినరోజు. కేసీఆర్ గారు హరితహారం కూడా మొదలుపెట్టారు, అది మీ అందరికీ తెలుసు. అది చాలా పెద్ద సక్సెస్. ఇది కూడా అంతే సక్సెస్ అవ్వాలని మనం అందరం సంతోష్ కుమార్ గారికి తోడ్పడాలని, మనం కూడా ఎన్నెన్నో చెట్లు నాటాలని నా ఆశ. క్యాన్సర్ బారిన చిన్నారుల తల్లిదండ్రుల మనోధైర్యాన్ని అభినందించకుండా ఉండలేమని అన్నారు నారా బ్రాహ్మణి. అంతర్జాతీయ చిన్నారుల క్యాన్సర్ డే సందర్భంగా బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు బ్రాహ్మణి. ఈ సందర్భంగా చిన్నారులకు బహుమతులు అందించారు. Every time I visit here, I ensure I visit the pediatric ward. The children, the doctors, the support staff, they're all so full of positivity and hope. I see that spark of winning in them. We celebrate the victory of little warriors and take inspiration from their stories. We've heard of several of their stories. We also gather to spread awareness about the growth of cancer among children and adolescents, and to talk about early diagnosis, treatment, and cure. As mentioned, cure rates can be as high as 80% or sometimes even higher than 90%, but unfortunately in low and middle income countries, it is as low as 20%. This year's theme, I understand, is better survival is achievable through our hands. Children do much better in cancer. I've heard that from Dr. Patil in the past. And survival rates, given that survival rates can be really high, I think it's really, really important for us to spread the word. Again, they're the future of our nation. And I would also like to appreciate all the family members of these children who are here, because there are many bottlenecks when it comes to cancer awareness in children. ఒకప్పుడు ఆ ప్రాంతమంతా కంపు కొట్టింది, ఇప్పుడు పర్యాటక ప్రాంతంగా మారబోతోంది. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఆ నది పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోంది. సరికొత్తగా టూరిస్ట్ స్పాట్గా మారబోతున్న ఆ ప్రాంతం ఏంటో ఇప్పుడు చూద్దాం. మూసీ నది చెత్తా చెదారం వ్యర్థాల పారభూతతో అధ్వానంగా ఉంటుంది, కానీ ఇదంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం మూసీ నది ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుంది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పడి దాదాపు ఏడాది కాలం పూర్తి చేసుకుంది. సో ఈ ఏడాది కాలంలో మూసీ నది పరివాహక ప్రాంతాల్లో జరిగినటువంటి అభివృద్ధి ఏంటి, ప్రక్షాళన దిశగా అడుగులేస్తున్నటువంటి మూసీ నదిలో ప్రస్తుతం ఎలాంటి డెవలప్మెంట్ కనిపిస్తుంది, ఇలాంటి వివరాలపై ఏబిఎన్ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ మీకోసం. ఒకప్పుడు చెత్తా చెదారంతో బెంబేలెత్తించేది, గుర్రపు డెక్కతో అధ్వానంగా కనిపించేది. అటువైపుగా వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఉండేది. భరించలేని కంపు, దోమల బెడదతో మూసీ పరివాహక ప్రాంత వాసులు ఇబ్బందులు పడేవారు. అయితే కొంతకాలంగా పరిస్థితులు మారుతున్నాయి. మూసీ సరికొత్తగా రూపుదిద్దుకుంటోంది. మూసీ నదికి మెరుగులు అద్దుతున్నారు. మురికి కూపంగా ఉన్న నదికి
పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అదే పనిలో బిజీగా ఉంది. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన ప్రణాళికలు కార్యరూపం దాల్చుతున్నాయి. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుంచి ప్రక్షాళన పనులు చకచకా సాగుతున్నాయి. రాబోయే 3-4 సంవత్సరాల్లో మూసీ యొక్క స్వరూపం మొత్తం కూడా మారిపోతుంది. ఇప్పటికి మేము చేసిన పని 5-10% కానీ ఈ 5-10% ప్రజలు మూసీ నదికి ఒడ్డుకు వచ్చే వాళ్ళు కూడా ఎవరు లేకుండే ఇప్పుడు కనీసం 100-200 మంది ఒక్కొక్క వాకింగ్ ట్రాక్లో వచ్చి వాకింగ్ చేసుకుంటూ సైక్లింగ్ చేసుకుంటూ మరి సాయంత్రం పూట కొంతమంది ఫ్యామిలీస్ కూడా వచ్చి స్పెండ్ చేస్తుందంటే కొంచెం మెరుగైందనే సంగతి ప్రజలకు అవగతం అవుతుంది. కాబట్టి గత పాలకులందరూ కూడా మూసీ నదిని డెవలప్మెంట్ విస్మరించడం వల్ల ఈ దుర్గతి ఈ దుర్గంధపూరితమైన వాతావరణం మూసీ నదికి ఏర్పడ్డది. ఎంఆర్డీసీఎల్ చైర్మన్ గా గత ఏడాది ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. ఏడాది కాలంలోనే మూసీ నదిలో వ్యర్థాల తొలగింపు, సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ల పనులకు శ్రీకారం చుట్టారు. బాపుఘాట్ నుంచి నాగోల్ వరకు 22 కిలోమీటర్ల పొడవున అభివృద్ధి చేయడమే ఎంఆర్డీసీఎల్ టార్గెట్ గా పెట్టుకుంది. 22 కిలోమీటర్ల మార్గంలో మూసీ నదికి ఇరువైపులా కాలనీలు ఉన్నాయి. మూసీ నదిలో మురికి కుంటలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. నీళ్లు ఆగకుండా ప్రవహించే విధంగా చర్యలు చేపట్టారు. అత్తాపూర్ బ్రిడ్జ్, గోల్నాక బ్రిడ్జ్, చాదర్ఘాట్ దగ్గర పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాలను ఎక్స్కవేటర్ తో తొలగిస్తున్నారు. మేము ఇప్పుడు 22 కిలోమీటర్ల స్ట్రెచ్ తీసుకొని రోడ్ వేస్తాం అనుకుంటున్నాం. ఇరువైపులా అంటే దాదాపు 44 కిలోమీటర్లు అవుతుంది. ఈ 44 కిలోమీటర్ల రోడ్ వేయాలి, ప్లస్ హైదరాబాద్లో జనరేట్ అయ్యే సివేజ్ మొత్తము ట్రీట్మెంట్ చేయాలి, ట్రీట్మెంట్ చేసిన శుద్ధి కలిగే వాటర్ లేక్లో కుదరాలి, లేక్లో మూసీ నదిలో మొత్తం కూడా సుందరంగా తీర్చిదిద్దాలి. లాన్లు, గడ్డ, మరి ల్యాండ్స్కేపింగ్ పనులు, అక్కడక్కడ చిన్న చిన్న నైట్ బజార్లు ఏర్పాటు చేయాలి. కాబట్టి ఇది మహాయజ్ఞం కాబట్టి కనీసం 3-5 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుంది. మేము 3-4 ఇయర్స్లో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ 3-4 ఇయర్స్లో 60-80% డెవలప్మెంట్ ఈ హైదరాబాద్ ప్రజలు చూడబోతున్నారు. సందర్శకులను ఆకర్షించేలా మూసీ నది వెంట సైక్లింగ్, వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నాగోల్ టు కొత్తపేట వరకు సుమారు 4 కిలోమీటర్ల దూరం వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ ను సిద్ధం చేశారు. ఉప్పల్ భగాయత్ లో మూసీ నదికి ఇరువైపులా పచ్చటి చెట్లతో అందంగా తీర్చిదిద్దారు. ఎంజీపీఎస్ నుంచి పురాణా పూల్ వరకు 2 కిలోమీటర్లు సుందరీకరణ పనులు చేస్తున్నారు. ముస్లిం జంగ్ బ్రిడ్జ్ దగ్గర సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ పనులు స్పీడ్ అందుకున్నాయి. మూసీని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేలా ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ ను ఏర్పాటు చేశారు. శుద్ధి చేసిన నీరు మాత్రమే మూసీలో కలిసేలా ప్రణాళికలు రూపొందించారు. మొత్తానికి మూసీ కొత్తగా ముస్తాబవుతోంది. కలర్ఫుల్ గా రెడీ అవుతున్న మూసీ నదిని ఇప్పటివరకు చూసారు కదా. సో ఏదైతే ఇటు పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ప్రస్తుతం హైదరాబాద్ నగర ప్రజలను మూసీ పరివాహక ప్రాంతాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు. దాదాపు 22 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రస్తుతం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం మూసీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మీకాంత్ నుమాని ఎబిన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్. సినిమా ఇది ఒక కళల ప్రపంచం, రంగుల చిత్రం. చిన్న పెద్ద, ధనిక పేద అందరూ సినిమాలంటే ఆసక్తి చూపిస్తారు. థియేటర్లో సినిమా చూసేందుకు మొగ్గు చూపిస్తారు. అయితే మల్టీప్లెక్స్ల రాకతో సింగిల్ స్క్రీన్ థియేటర్ల భవిష్యత్తు డేంజర్లో పడిందనే వాదన ఇప్పుడు పెరుగుతోంది. కరోనా కాలంలో సినిమా థియేటర్స్ మూతపడ్డాయి. నవంబర్ 23 నుంచి 50% ఆక్యుపెన్సీతో మళ్లీ తెరుచుకున్నాయి. ఆ తర్వాత రీసెంట్ గా 100% ఆక్యుపెన్సీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. థియేటర్లో సీట్ల మధ్య గ్యాప్ ఉండదన్నమాట. అయినా సరే చిన్న సినిమాలకు థియేటర్లు నిండే పరిస్థితులు కనిపించడం లేదు. సింగిల్ థియేటర్ యజమానులు కూడా ఇదే అంశంపై ఆందోళన చెందుతున్నారు. పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు థియేటర్స్ సందడిగా కనిపిస్తాయి. స్టార్ హీరోల సినిమాలకు ప్రేక్షకులు భారీగా తరలివస్తారు. ఆ లెక్కను చూస్తే సంవత్సరంలో 10 వారాలు మాత్రమే పెద్ద సినిమాలు ఆడుతుంటాయి. మిగిలిన 42 వారాలు చిన్న సినిమాలే ఉంటాయి. రెస్ట్ లేకుండానే చిన్న సినిమాలను రన్ చేయాల్సి ఉంటుందని సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం సింగిల్ స్క్రీన్ థియేటర్లు రెంటల్ విధానంపై నడుస్తున్నాయి.
మల్టీ స్క్రీన్ థియేటర్స్ పర్సంటేజ్ విధానంపై నడుస్తున్నాయి. చిన్న పెద్ద సినిమాలను రెండింటిని పర్సంటేజీలపైనే ఆడించాలనేది థియేటర్ యాజమాన్యాల వాదన. మల్టీప్లెక్స్ లో చిన్న సినిమా పెద్ద సినిమా రెండూ పర్సంటేజీలపైనే ఆడుతున్నాయి. కానీ సింగిల్ స్క్రీన్స్ లో ఇలా జరగడం లేదు. పెద్ద సినిమాల నిర్మాతలు పర్సంటేజీకి ఒప్పుకోవడం లేదు. చిన్న సినిమాల వల్లేమో రెంట్లు కట్టడానికి రెడీగా లేరు. ఈ సమస్యపై ఇటీవలే నిర్మాతలు ఎగ్జిబ్యూటర్లు సమావేశమయ్యారు. ఓ కమిటీని కూడా వేశారు. ఆ మీటింగ్ లో మేము వ్యక్తం చేసింది ఏంటంటే కరోనా వల్ల కూడా మాకు చాలా నష్టం జరిగింది. ఈ నష్టంలో మాకు తెలిసి వచ్చింది అసలు బిజినెస్ చేస్తే కరెక్టా కాదా, వయబుల్ ఉందా లేదా అని తెలిసి వచ్చింది. అయితే పర్సంటేజ్ విధానం అడుగుతున్నాం మేము డిస్ట్రిబ్యూటర్స్ ని, ప్రొడ్యూసర్స్ ని అడుగుతున్నాం. బేసికలీ రెండు మూడు కారణాలు ఉన్నాయి. ఒక మేజర్ కారణం మాకు వర్కౌట్ అవ్వట్లేదు సింగిల్ స్క్రీన్స్. మేము ఒక మల్టీప్లెక్స్ కి డిఫరెంట్ గా సింగిల్ స్క్రీన్స్ ఉన్నాము. సింగిల్ స్క్రీన్స్ ఓన్లీ సినిమా చూపిస్తుంది. మల్టీప్లెక్స్ అంటే ఎన్నో రకాల బిజినెసెస్ ఉన్నాయి, దాంతో వాళ్ళు కవరప్ చేసుకుంటారు. సింగిల్ స్క్రీన్స్కి ఓన్లీ సినిమానే చూపిస్తాము, సినిమా మీదనే రెవెన్యూ ఉంది మాకు. అయితే అండ్ సినిమా టికెట్ ప్రైస్ కూడా గవర్నమెంట్ నియంత్రణలో ఉంది. మేము 100 రూపాయలకు పెంచలేము. ఎక్కడెక్కడ థియేటర్లకు ఏదైతే లిమిట్స్ ఉన్నాయో అది పెంచలేము. వర్కౌట్ అవ్వట్లేదు. ఇది ఓపిక నశించి మెల్లిగా సినిమాలు అంతరించిపోతాయనే స్టేజ్కి వచ్చినాము. సింగిల్ స్క్రీన్స్ అంతరించిపోతాయనే స్టేజ్కి వచ్చినాము. సింగిల్ స్క్రీన్ థియేటర్లో వారానికి ఖర్చు 2 నుంచి 3 లక్షలు అవుతుంది. కానీ చిన్న సినిమాలకు వసూలయ్యే ఆదాయం మాత్రం తక్కువే ఉంటుందని యజమానులు చెబుతున్నారు. అందుకే ఒకప్పుడు 1500 వరకు ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఇప్పుడు సగానికి పడిపోయాయి. మున్ముందు మరిన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతబడేందుకు రెడీగా ఉన్నాయని యజమానులు వాపోతున్నారు. రిక్వెస్ట్ చేసింది ఏంటంటే పర్సంటేజ్ ఇస్తే మేము నిలదొక్కుంటాం. పర్సంటేజ్ ఇస్తే ఒక పెద్ద సినిమా వస్తే ఒక 10-20% రెవెన్యూ మాకు పెరిగితే ఒక మంచి సినిమా పెద్ద సినిమా కాకపోయినా తట్టుకునే శక్తి మాకు ఏర్పడుతుంది. ఎందుకంటే 52 వారాల్లో తిరిగి చూస్తే ఒక 10 వారాల్లో పెద్ద సినిమాలు ఉంటాయి, మిగతా 42 వారాలు చిన్న సినిమాలే ఆడుతున్నాం, రెవెన్యూ లేదు. సో వర్కౌట్ అవ్వట్లేదు. సో మన సినిమా సింగిల్ స్క్రీన్స్ నిలదొక్కోవాలంటే పెద్ద సినిమాలకు కూడా పర్సంటేజ్ ఇవ్వాలనేసి మేము రిక్వెస్ట్ చేశాము. ప్రొడ్యూసర్స్ కూడా సానుకూలంగానే స్పందించారు. అయితే అదొక వాదన. అయితే మా కళ్ళ ముందే పోయిన 5-6 ఏళ్ళ నుంచి మల్టీప్లెక్స్కి అదే పర్సంటేజ్ విధానం ఉంది. మన సేమ్ సిటీలో, ఇక్కడ హైదరాబాద్ అనే కాదు, కరీంనగర్లో మల్టీప్లెక్స్ ఉంది, పర్సంటేజ్ ఇస్తున్నారు. గుంటూరులో మల్టీప్లెక్స్ ఉంది, పర్సంటేజ్ ఇస్తున్నారు. మరి అదే గుంటూరులో, కరీంనగర్లో, హైదరాబాద్లో సింగిల్ స్క్రీన్స్కి ఇవ్వట్లేదు. అందుకు సింగిల్ స్క్రీన్స్కి చాలా డేంజర్ ఉంది రెవెన్యూ వైజ్. సో ఇది మేము ఎక్స్‌ప్రెస్ చేశాం, మా రిక్వెస్ట్ చేశాం ప్రొడ్యూసర్స్ కి. చిన్న సినిమాలు ఆడాలన్నా నిలబడాలన్నా చిన్న సినిమా వాళ్ళు బతకాలన్నా పర్సంటేజీ విధానమే సరైందని సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు వాదిస్తున్నారు. మొత్తానికి సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు ఆందోళనలో ఉన్నారు. వ్యాపార రంగంలోకి ప్రవేశించాలనే కళ ఇన్నాళ్లకు నెరవేరిందంటోంది యాంకర్ శ్రీముఖి. కొత్త బ్యూటీ ప్రొడక్ట్ లాంచ్ చేసిన శ్రీముఖి పెర్ఫ్యూమ్స్తో మొదలుపెట్టి దశల వారీగా గ్రూమింగ్, హెయిర్ కేర్ వంటి ఉత్పత్తులు పరిచయం చేస్తానంటోంది. హైదరాబాద్ బంజారాహిల్స్లో ఓ ఆర్ట్ గ్యాలరీలో నిర్వహించిన మోడల్స్ ఆడిషన్స్ అదర్హో అనిపించాయి. ఆడిషన్స్లో భాగంగా పలువురు మోడల్స్ ర్యాంప్పై ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి ఏబిఎన్.